అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసత్య ఆరోపణలు ఇప్పటికైనా మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వెలగల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లక్ష్మీనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా జరిగిన నీటి సంఘం ఎన్నికలు ఏ విధంగా జరిగాయో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని, మీలాంటి దుర్మార్గపు పాలన ఇప్పుడు రాష్ట్రంలో లేదని, డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, మీరు లేనిపోనే ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. తప్పుడు మాటలు మాట్లాడడం ప్రజలకు చాలా బాధ కలుగుతుంది. గతంలో కూడా ఈ ఎక్స్ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు డాక్టర్గా నిందించడం, వారిని మీద తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. అని ఈరోజును కూడా ఆయన మళ్ళీ మారకుండా శాసనసభ్యుల యొక్క నీతి నిజాయితీల మీద ప్రజలకు చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టడానికి ఈ తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం మరలా ఆయన అపజయం పొందడం, వారి పార్టీ కనుమరు వేయకపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వారు ఎన్నికల గురించి మాట్లాడారు. ఎన్నికల్లో గతంలో పలమూరులో నీటి సంఘం ఎన్నికల్లో వారు చేసిన కారణాలు కొన్ని, ఎలక్షన్లో తప్పుడుగా చేయడం, ఎన్ని కేసులు పెట్టడం ఇవన్నీ జరిగినాయి. కానీ వారు ఇంకా మారలేదు. వీరి మాటలు వారి కార్యకర్తలు నమ్మచ్చేమో కానీ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని, వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వం భూస్థాపితం అవ్వడం కూడా జరుగుతుందని నేను చెప్తున్నా. అలాగే మంచి వ్యక్తులు ప్రజల మన్ననలు పొంది రేపొద్దున భవిష్యత్తులో ఎన్నికల్లో విజయం సాధిస్తారు, ఏకపక్షంగా విజయం సాధిస్తారని మీకు బాధ కలిగి మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప, మీరు ఇలా చేస్తే రేపొద్దున ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని మీకు చెప్తున్నాను ఈ విధంగా. అలాగే గతంలో మీ హయాంలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, ప్రజల మీద ఇన్ని సెటిల్మెంట్లు ఇన్ని చేసి వారి మీద పెట్టిన కేసులు ఇంకా ప్రజలు మర్చిపోలేదని, అంతేకాకుండా మా నాయకుడు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు వారు ఎంత నిజాయితీపరుడో, ఎంత సామరస్యపూర్వకంగా వెళ్తారో అందరి ప్రజలందరికీ తెలుసు. మీరు చేసిన పనులన్నీ మా నాయకుడి మీద రుద్దాలనుకుంటే మాత్రం ప్రజలు క్షమించరని మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.